ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనకు బయలుదేరారు. తాడేపల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి దావోస్కు ప్రయాణమయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా వెళ్లారు. నేటి రాత్రికి అక్కడికి చేరుకోబోతున్నారు. పర్యటనలో భాగంగా ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్స్ ఫోరంలో ముఖ్యమంత్రి జగన్ గారు అలాగే ఏపీ మంత్రులు అధికారులు బృందం అంతా కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమ్మిట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలు ఆర్థికవేత్తలకు ముఖ్యమంత్రి జగన్ భేటీ కానన్నారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారితో వివరించనన్నారు. పారిశ్రామికరణ 4.0 దిశగా అడుగులపై దావోస్ వేదికగా కీలక చర్చలు జరగనున్నాయి. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణాపట్నంలో పాటు రాష్ట్రంలో నిర్మిస్తున్న పోర్టులు, కొత్తగా చేపట్టిన 3 ఎయిర్పోర్ట్ల అభివృద్ధి, తద్వారా 4వ పారిశ్రామికీకరణకు ఏ రకంగా దోహదపడుతుందో ఈ సదస్సులో వివరించనున్నారు ముఖ్యమంత్రి జగన్. అటు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై కారిడార్లో కూడా పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై ఈ సదస్సులో జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారవేత్తలతో మాట్లాడబోతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సతీమణి అయిన వైఎస్ భారతి గారు ఇద్దరు కూడా పర్యటనకు వెళ్తున్నారు. ఫ్లైట్లో దిగిన ఫోటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.